కొంతమంది ఏదో కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు గ్యాప్స్ పెడతా ఉన్నారని, వాళ్ళ తాలూకా స్వప్రయోజనాల కోసం మమ్మల్ని దూరం పెడితే వాళ్ళ ఇంట్రెస్టుల కోసం దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పని కూడా ఒక పక్కన చెప్తాం. ఒక విషయం క్లియర్గా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దిక్కు లేక వచ్చినటువంటి వ్యక్తులం కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ హైకమాండు, మరో పక్కన ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇద్దరూ కలిసి కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాల సమస్యలకి గురి చేస్తూ ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు పాడైపోతే, ఆయన నాశనం అయిపోతే ఆయనతో కూడా మేము కూడా మా నాశనం అయిపోదాం, ఇబ్బంది ఏం లేదు, ఆ కుటుంబంతో అడుగులు అడిగేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులం మేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూసేస్తే దిక్కు లేక వేరే దారి లేక రాజకీయాలు కొనసాగించాలని అంటే తెలుగుదేశం పార్టీలోకి తీసుకోరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనకు శరణ్యం అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తుల తాలూకా కోవ మాత్రం మాది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.